మంగళగిరి టీడీపీ ఆఫీస్ లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పైన నిలదీయడం కాని అదే మరి శాసన మండలిలో ఎప్పటికప్పుడు మీరు చేసే తప్పుడు నిర్ణయం, ఈ నిర్ణయాన్ని రీకన్సిడర్ చేయాలి, ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో రాజధాని పైన మూడు రాజధానులు వద్దు, ఒక రాజధాని కరెక్ట్, ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి ప్రయోగానికి మీరు పోతున్నారు. దీనివల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోతుంది, అలాంటి దీనికి శ్రీకారం చుట్టద్దని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూనే మీరు టైం కూడా ఇవ్వలేదు అనే ఉద్దేశంతో సెలెక్ట్ కమిటీకి పంపిస్తే, సెలెక్ట్ కమిటీకి పంపించారనే ఉద్దేశంతో ఆక్రోషంతో ఈరోజు శాసన మండలి రద్దుకు తీర్మానం చేసి పంపించడం చాలా దురదృష్టం. దీనిపైన ఈయన ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు, ఏదో ప్రజాస్వామ్య వ్యవస్థ అంతా కూడా ఇదైపోయింది, అసెంబ్లీకే పవర్స్ ఉన్నాయి అంటే ఈరోజు కేంద్రంలో మీరు ఒకసారి చూస్తే లోక్సభకు ఎంత పవర్స్ ఉన్నాయో రాజ్యసభకు కూడా అంతే పవర్స్ ఉన్నాయి. ఇంకొక పక్క ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఏదైతే ఉందో ఇందులో అందరూ ఇంటలెక్చువల్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు, కడాన జర్నలిస్ట్ ఉన్నారు, అందరూ ఉన్నారని చెప్పాడు. చాలా సంతోషం. ఒక విషయం చెప్పడం మర్చిపోయాడు, ఇటీవల ఏడీఆర్ రిపోర్ట్ వచ్చింది, 151 మంది పైన ఉంటే 86 మంది పైన కేసులున్నాయి, క్రిమినల్ కేసులున్నాయి, అంటే 57% క్రిమినల్ కేసులు ఉండే పరిస్థితి వచ్చింది. ఈ విషయం కూడా ఆయన చెప్పుంటే చాలా సంతోషపడేవాళ్ళు రాష్ట్రం అంతా. ఒక నేరస్తుల ముఠ మీ దగ్గర ఉండే ఎమ్మెల్యేలు, అలాంటి నేరస్తులు పెట్టుకొని వీళ్ళందరినీ పొగుడుతూ వీళ్ళందరూ ఇంటలెక్చువల్స్ అనే పరిస్థితికి వచ్చారు. అందులో మీరు చూస్తే ఉమెన్ పైన నేరాలు చేసిన వ్యక్తులు ఐపీసీ సెక్షన్ 354, 509 ఐదు మంది ఉన్నారు. మర్డర్ కేసులు ఐపీసీ 302 ఒకరున్నారు, అటెంప్ట్ మర్డర్ 307 10 మంది ఉన్నారు, కిడ్నాపింగ్ కేసెస్ 7 మంది ఉన్నారు, కన్విక్టెడ్ కేసెస్ 8 మంది ఉన్నారు, అదర్ కేసెస్ 85, మొత్తం 86 మంది పైన కేసులున్నాయి. ఇలాంటి 86 మంది పైన కేసులుంటే అలాంటి కేసులుండే వ్యక్తుల పైన అవి కూడా చెప్పి ఇది నా కేబినెట్ లేకుంటే నా ఎమ్మెల్యేల స్ట్రెంగ్త్ అని ఉంటే ప్రజలు అప్రిషియేట్ చేసేవారు. వాస్తవాలు, మడమ తెప్పను, మాట తప్పను, నేను ఏది మాట్లాడినా వాస్తవం మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, దీనికి సమాధానం చెప్పే ధైర్యం మీకుందని అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తున్నా. అదే మరిగా ఇంకొక పక్కన మీరు చూస్తే 28 స్టేట్స్ ఉన్నాయి, 6 స్టేట్స్లో మాత్రం కౌన్సిల్స్ ఉన్నాయి. ఇంకొక పక్క విచిత్రంగా మాట్లాడుతున్నాడు అసెంబ్లీకే పవర్స్ ఉన్నాయని. అసెంబ్లీకి పవర్స్ లేవు, మీరు రికమెండ్ చేసే అధికారమే మీకుంది, అది కూడా మే ఆర్ మే నాట్, అది కేంద్రం కూడా అనుకుని లోక్సభకి వెళ్ళి అక్కడి నుంచి రాజ్యసభకి వెళ్ళి అక్కడి నుంచి ప్రెసిడెంట్ కన్సెంట్ ఇస్తేనే ఇది ప్రక్రియ పూర్తవుతుంది తప్ప వీళ్ళకి అధికారం లేదు. మాట్లాడితే ఎలక్టెడ్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాడు, ఇంకొక పక్కన కౌన్సిల్ గురించి మాట్లాడుతున్నాడు, పాలిటిక్స్ వచ్చిందని. నేను అడుగుతున్నా పాలిటిక్స్ ఎవరు చేశారు అని అడుగుతున్నా. ఒకే రోజులో మీరు అసెంబ్లీ పెడతారు, అదే రోజున మీరు 9 గంటలకు కేబినెట్ పెడతారు, 10 గంటలకు బీఏసీ పెడతారు, 11 గంటలకు సిఆర్డీఏ బిల్ రిపీల్, డీసెంట్రలైజేషన్ బిల్ పెడతారు. ఈరోజు ఇంత ముఖ్యమైన విషయం కొంత టైం ఇచ్చి
ఒక పద్ధతి ప్రకారం పెట్టకుండా ఈరోజు కౌన్సిల్కి రాజకీయాలు ఆపాదించే మీరు అసెంబ్లీలో ఏం చేస్తున్నారు? కౌన్సిల్లో మీరు మాట్లాడుతూ ఆ రోజు కూడా కౌన్సిల్లో ఉదయం బిల్లు స్టార్ట్ చేసినప్పుడు మేము చెప్పాం, ఏదైతే రూల్ నెంబర్ 71 కింద మేము రేజ్ చేశాం, మీరు పెట్టే పాలసీ మ్యాటర్స్ చెల్లవు, ఇది కరెక్ట్ కాదు, రిఫ్యూజ్ చేసే అధికారం హౌస్కు ఉంది, సిఆర్డీఏ బిల్లు కానీ అదే సమయంలో ఇంకో పక్క డీసెంట్రలైజేషన్ బిల్లు కానీ ఆ రెండు కూడా మేము రేజ్ చేశాం. రేజ్ చేసిన తర్వాత ఎంత రాద్ధాంతం చేశారో మీరు చూశారు, రాష్ట్రం అంతా చూసింది. మళ్ళీ స్పీకర్ గారు ఆయనకుండే అధికారాలు ఉపయోగించుకొని ఇంకా తప్పదు అన్నప్పుడు 2 డేస్ ఉండాలి, ఇవ్వాలి టైం బిల్లు పెట్టాలంటే అలాంటిది ఎగ్జెంప్షన్ ఇచ్చారు. అదే సమయంలో మళ్ళీ ఇది అవసరం లేదు, పెట్టాల్సిన అవసరమే లేదు, ఆ బిల్స్ అవసరం లేదనే మేము రూల్ నెంబర్ 71 తీసుకొచ్చాం. చైర్మన్ గారు ఉండే అధికారాన్ని ఉపయోగించుకుని దానికి కూడా అలో చేశారు. నెక్స్ట్ డే ఈరోజు శాసనసభలో మీరు చూశారు, అది కూడా నేను చూపిస్తాను, కోరం బెల్స్ కొట్టారు, ఒక డ్రామా ఆడారు. ఈ డ్రామా అంతా 121 మంది ఉన్నారని చెప్పి కడాను 133 మంది ఉన్నారని తెలిచారు. అది కూడా వాయిస్లో మీకు అందరికీ వినపడి ఉంటుంది, తెల్లవారు సంతకాలు పెట్టుంటారు కదా, అది తెప్పించండి, వాళ్ళందరూ రిజిస్టర్ చేయండి, అనౌన్స్ చేయండి అనే పరిస్థితికి వచ్చారు. రెండోది కన్సర్న్ సెక్రటరీ, ఆయన ముఖ్యమంత్రి దగ్గరపోవడం, అంటే కన్సర్న్ సెక్రటరీకి ముఖ్యమంత్రి దగ్గరపోవలసిన అవసరం ఏముంది కౌంటింగ్ సమయంలో? 14 సంవత్సరాలు నా రాజకీయ జీవితాలు లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ కౌన్సిల్లో కానీ సెక్రటరీ నా దగ్గరికి వచ్చిన సందర్భాలే లేవు. ఎందుకు వచ్చాడని నేను అడుగుతున్నా. హౌస్లో ఉన్నప్పుడు లేసి మనం బీఎస్సీ పోయినప్పుడు ఉంటారు, అది వేరే విషయం. హౌస్లో ఉన్నప్పుడు దట్టు కౌంటింగ్ అయ్యే సమయంలో కోరం బెల్స్ కొట్టిన తర్వాత డివిజన్ కూడా ప్రెస్ చేశారా, ఎవరు ప్రెస్ చేశారు కూడా చెప్పాల. ఒక నాటకీయం, ఒక పద్ధతి లేకుండా దానికి ఒక డ్రామా, ఆ డ్రామాలో ఇవన్నీ కూడా రక్తి కట్టించే విధంగా వీళ్ళు మాట్లాడడం. ఇంకొక పక్క 6 రాష్ట్రాల్లో మండలున్నాయి, 28 రాష్ట్రాల్లో లేవు. ఇటీవల 10 రాష్ట్రాలు అడిగారు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి, 10 రాష్ట్రాల్లో మళ్ళీ శాసన మండలి కావాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడిగారు. అవన్నీ కూడా పెండింగ్ పెట్టి ఉన్నాయి, అవన్నీ కూడా ఉండే పరిస్థితి ఉంది. ఈరోజు ఇంకొక పక్కన ఆయన మాట్లాడినప్పుడు చూస్తే మొత్తం కౌన్సిల్కి అధికారమే లేదు, సర్వాధికారాలు అసెంబ్లీకే ఉన్నాయి, అలాంటప్పుడు కౌన్సిల్ ఎందుకు, టైం వేస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్కు వ్యతిరేకంగా కౌన్సిల్ పనిచేస్తూ ఉంది, అసెంబ్లీ మాత్రం పబ్లిక్ ఇంట్రెస్ట్కు అనుకూలంగా పనిచేసినట్టు కౌన్సిల్ మాత్రం పబ్లిక్ ఇంట్రెస్ట్కు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటూ మాట్లాడాడు. 60 కోట్లు అవుతుంది, ఆ డబ్బులంతా వేస్ట్ అని మాట్లాడారు. ఈయన ఒక అఫిడవిట్ వేశాడు హైకోర్టులో, ఎవ్రీ వీక్ ఈయన హైకోర్టుకు పోవాలంటే 60 లక్షల రూపాయలు సెక్యూరిటీ ఎక్స్పెండిచర్కి అవుతుంది, కాబట్టి నాకు ఎగ్జామిషన్ ఇమ్మని అడిగాడు. సంవత్సరానికి 55 వారాలు, 50 వారాలు లెక్కేసుకుందాం, 50 x 60 లక్షలు 30 కోట్లు అయింది. ఒక నేరస్తుడు నేరాలు చేసి హైకోర్టుకి వెళ్ళడానికి సెక్యూరిటీ కోసరం 30 కోట్లు పెడితే ఈరోజు ఏదైతే కౌన్సిల్ ఉందో ఈ కౌన్సిల్కి 30 కోట్ల రూపాయలు పెడుతున్నాం, ఇది వేస్ట్ ఎక్స్పెండిచరు, 60 కోట్లు పెడుతున్నాం, ఇది వేస్ట్ ఎక్స్పెండిచర్ అనే విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అందులో కూడా మీరు చూస్తే నన్ను గురించి మాట్లాడారు, అది కూడా ఒక్కసారి ఏ చూపిస్తాం. వీళ్ళ తండ్రి ఏ విధంగా ఈ కౌన్సిల్ గురించి మాట్లాడాడు, తర్వాత ఈయనేం మాట్లాడాడు, నేనేం మాట్లాడినాడు, అది కూడా చూపించాల్సిన అవసరం ఉంది, అది ఏ చూపించాడు. కొన్ని విషయాలు
ఇంతమంది విద్యులు ఎన్నికైన సభ ఇక్కడే ఉన్నప్పుడు ఇక మండలి అవసరం ఏమిటి అని చెప్పి కూడా మనం అందరం కూడా సీరియస్ గా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, మండలి కోసం అధ్యక్ష సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. అంటే 60 రోజులు జరుగుతుందనుకుంటే సభ రోజుకు 1 కోటి రూపాయలు అధ్యక్ష, రోజు 1 కోటి రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం అధ్యక్ష. 60 రోజులు జరుగుతుందనుకుంటే సంవత్సరానికి 60 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష, మరి ఇంత డబ్బు ఖర్చు చేయడం అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం అవసరమా అన్నది నిజంగా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష. ఇప్పుడు మీరు చూస్తే రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడేది మీరు చూశారు. ఆయన ఆశయాలు నేను నెరవేరుస్తున్నాను అని చెప్పిన వ్యక్తి. ఆ రోజు ఆయన చెప్పింది, ఒక్కొక్కసారి అసెంబ్లీలో చర్చలు సరిగా జరగవు, కౌన్సిల్లో అయితే చర్చలు ఎలాబరేట్గా జరిగే పరిస్థితి వస్తుంది, ఒక్కోసారి చర్చలు జరగకుండా కూడా కౌన్సిల్కి వచ్చి కౌన్సిల్లో చర్చ జరిగే సందర్భాలు ఉన్నాయి, అందులో కూడా ఇక్కడ ఎక్కువ లేజర్గా చర్చించే అవకాశాలు ఉంటాయి, అందుకని నేను దీన్ని పూర్తిగా సమర్థిస్తున్నానని రాజశేఖర్ రెడ్డి గారు దీన్ని తీసుకొచ్చారు. నన్ను విమర్శించే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆరో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఎన్టీ రామారావు గారు ఆ నిర్ణయం తీసుకున్నారు, మేము మళ్లీ దీన్ని పెట్టాలని ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత కౌన్సిల్ని మళ్లీ తిరిగి ప్రారంభించడం, అది ప్రారంభించిన తర్వాత మేము కూడా పార్టీలో చర్చించడం, ఆ రోజు అపోజ్ చేశాం, మళ్ళా చర్చ జరిగింది. నా పాదయాత్ర వచ్చినప్పుడు నేను అందరితో మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కౌన్సిల్ కూడా ఉంటే బాగుంటుంది, కొన్ని వర్గాలు అసెంబ్లీలో ఎంపిక కాలేకపోతున్నారు, ముఖ్యంగా ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాలు, అలాంటి వారికి ప్రాతినిధ్యం రావాలంటే కౌన్సిల్ ఉంటే బాగుంటుందని నా దృష్టికి తీసుకురావడం, నేను కూడా దానికి కన్విన్స్ కావడం, ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ఫలితం ఈరోజు చూస్తే మొత్తం 58 మంది సభ్యులుంటే అందులో 31 మంది బడుగు బలహీన వర్గ సభ్యులు ఉన్నారు మొత్తం కౌన్సిల్లో. మా పార్టీలో అయితే 30 మంది ఉంటే 20 మంది బడుగు బలహీన వర్గాలే ఉన్నారు. ఇందులో బీసీలు 20, ఎస్సీలు 2, ఎస్టీలు 2, మైనారిటీలు 3, ఈ విధంగా కాపులు కూడా 4, ఈ విధంగా వేరియస్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఒక్క శెట్టి బలిజ 5 మంది ఉన్నారు, యాదవ 4 ఉన్నారు. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రజిక, వీళ్ళకి ఇంతవరకు మన రాష్ట్ర చరిత్రలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఒక వరంగల్ నుంచి ఒకరు వచ్చారు, కానీ ఈ రాష్ట్రంలో ఎప్పుడూ రిప్రజెంటేషన్ రాలేదు. ఈరోజు రామారావు గారు రిప్రజెంట్ అయ్యారు, ఎప్పుడూ వాళ్ళకి హార్ట్ బర్నింగ్ ఉండేది. ఈడీగా ఒకరు వచ్చారు, కొప్పులెల్లమ్మ 1, కురవ 1, గౌర 2, వాల్మీకి బోయ 3, మత్స్యకారు 1, పద్మశాలి 1, గాండ్ల 2, ఎస్సీ 2, ముస్లిం మైనారిటీ 3 వచ్చారు. ఒక్కొక్కసారి పద్మశాలి రాకపోతే కౌన్సిల్ రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏ వర్గాలైతే డైరెక్ట్ ఎలక్షన్లో ప్రాతినిధ్యం రాలేదో, ఎన్నుకోలేకపోయారు, ఎంపిక కాలేకపోయారు, అలాంటి వాళ్ళందరికీ కౌన్సిల్లో ప్రాతినిధ్యం ఇచ్చే అవకాశం వచ్చింది. ఎంబీసీలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో 60 కులాలు ఉంటాయి, ఆ 60 కులాల్లో ఈరోజు రామారావుకు రావడం, ఆ విధంగా ఆ కులాలన్నీ కూడా ఒక సాటిస్ఫాక్షన్, మా వాడు ఒకడు వచ్చాడు, మాకు కూడా ప్రాతినిధ్యం వచ్చింది అనే హ్యాపీనెస్ వచ్చింది. ఇంకొక పక్కన ఉపాధ్యాయులు, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి ఉపాధ్యాయుల నుంచి టీచర్స్ ఎమ్మెల్సీలు వస్తున్నారు, గ్రాడ్యుయేట్స్ వాళ్ళ సమస్యల కోసం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలు వస్తున్నారు, లోకల్ బాడీస్ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి లోకల్ బాడీస్ వస్తున్నారు, ఇలాంటి వేరియస్ అందరి నుంచి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎలక్షన్ ముందు, ఊరూరులో
ఈ కమ్యూనిటీ అంటే ఈ కమ్యూనిటీ లేరు, నేను తప్పకుండా మీకు ఎమ్మెల్యే అని ఇస్తా, ఎమ్మెల్యే ఇవ్వలేనప్పుడు ఎమ్మెల్సీ ఇస్తానని వందల మందికి ప్రచారం చేశాడు, ప్రామిస్ చేశాడు. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు ఇచ్చిన దాంట్లో ఎన్ని కులాలు ఎమ్మెల్యేలుగా లేరు, దానికి సమాధానం చెప్తారు? ఆ రోజు మీరు చెప్పింది ఏంటి? మీరే అంటున్నారు నేను మాట తప్పను, మాట తప్పనని. ఆ రోజు ఏం చెప్పారు, ఈరోజు ఏం చేశారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైన ఉంది. ఆ రోజు ఈరోజు 40 సంవత్సరాలుగా మీరు ఒకసారి చూస్తే సిద్ధాంతాలు కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతాలు మార్చుకున్న పార్టీ మాది. నువ్వు అట్ట కాకుండా చెప్పిన మాట నీ స్వార్థం కోసం ఎప్పటికప్పుడు మాట తప్పే మనస్తత్వం నీది. ఆ విషయం నిన్న మొన్న చేసిన మీరు ఈరోజు ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఫైనాన్షియల్గా చెప్పాడు. ఫైనాన్షియల్గా చెప్పిన దాంట్లో మీరు చూస్తే చాలా స్పష్టంగా ఏదో కావాలని చెప్పడం తప్ప, ఒక అడ్వకేట్కి ఆర్గ్యూ చేయడానికి, ఈయన కేసుల్లో ఆర్గ్యూ చేసిన అడ్వకేట్కి 5 కోట్లు ఇచ్చిన ఈ పెద్ద మనిషి కౌన్సిల్కి 50 కోట్లు అవుతుందని చెప్పి 60 కోట్లు అవుతుందని తప్పుడు మాట మాట్లాడతారా మీరు? మీ కేసులకు ఒక సెక్యూరిటీకి మీరేసిన అఫిడవిట్లోనే 30 కోట్లు అవుతుంది, మాకు ఎగ్జిబిషన్ ఇవ్వమని అడిగిన మీరు దీనికి 60 కోట్లు అవుతుందని నెపం పెడతారా మీరు? మీ ఇంటి సెక్యూరిటీకి, సొంత ఇంటికి 41 కోట్ల రూపాయలకు జీవో ఇచ్చిన మీరు ఈ కౌన్సిల్కి డబ్బులు అవుతుందని నెపం పెడతారా మీరు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అరవై రోజులు నడిస్తే 60 కోట్లు, 60 రోజులు ఎప్పుడు నడవలేదు, 20, 30, 40 రోజుల కంటే ఇటీవల కాలం నడిచింది కూడా లేదు. ఆయన చెప్పింది కూడా 60 రోజులు నడిస్తే 60 కోట్లు అవుతుందని. ఎప్పుడు కూడా చట్టసభలు 60 రోజులు నడిచే ఈ మధ్య కాలంలో అయితే మ్యాక్సిమం 30 రోజులు, 35 రోజులు, 40 రోజుల కంటే లేదు. బడ్జెట్ సెషన్ 15 డేస్ కంటే ఎక్కువ లేవు. ఇంకొక పక్కన వీళ్ళు బిల్లులు అడ్డం పెడుతున్నారని మాట్లాడుతున్నాడు. ఎక్కడ అడ్డం పెట్టారండి? 42 బిల్లులు 8 నెలల్లో పాస్ చేశారు. అందులో 38 పాస్ అయినాయి, 4 బిల్లులు. అందులో ఒకటి ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం ఈరోజు కూడా హైకోర్టుకి వెళ్ళింది. మా వాళ్ళు ఏం చెప్పారు? ఇంగ్లీషు తెలుగు రెండు కూడా ఉంటాయి, మీరు పెట్టండి ఛాయిస్, విద్యార్థులకి పేరెంట్స్కి ఇవ్వండి, వాళ్ళు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో చదువుకునే హక్కు వాళ్ళకి ఇవ్వమని అడిగారు. తెలుగు మాతృభాష, తెలుగులో చదువుకోవడం ప్రాథమిక హక్కు, ఇది రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఇది. ఈరోజు హైకోర్టులో కూడా ఉంది, వాళ్ళు కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. దీనిపైన మళ్ళా వేశారు, వాయిదా వేశారు, మేము ఒకవేళగా దీని డబ్బులు కానీ మిస్యూజ్ అయితే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తామని కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రెండో బిల్లు ఎస్సీ ఎస్టీ కమిషన్. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎవరు తీసుకొచ్చారు? మేమే తీసుకొచ్చాం. జస్టిస్ పొన్నయ్య కమిషన్ ఎవరు వేసాం? మేమే వేసాం. ఆ రోజు ఆయన ఇచ్చిన రికమెండేషన్స్ అన్ని అమలు చేయడమే కాకుండా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంటే బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో కమిషన్ కూడా తీసుకొచ్చాం. ఈరోజు మేము అపోజ్ చేయలేదు, మేము ఒక అమెండ్మెంట్ పెట్టాం. ఏంటి అమెండ్మెంటు? ఒక 4-5 ఫంక్షన్స్ ఈ కమిషన్కి ఇస్తే 5వ ఫంక్షన్ కింద ఎస్సీల్లో కేటగరైజేషన్కి కూడా అనుకూలంగా మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పర్సూ చేసే విధంగా మాడిఫికేషన్ తెండి, అమెండ్మెంట్ తెండి అని అడిగాం. ఏంటి మీకు ఇబ్బంది? మీరు ఎవ్రీడే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు, మీరు ఏదో ఛాంపియన్గా మాట్లాడుతున్నారు. ఆ విషయం మేము అడిగాం, ఎందుకు మాలా మాదిగా రెల్లి ఇలాంటి సబ్ కాస్ట్లు ఉన్నాయి, ఏబిసిడి కేటగరైజేషన్కు మీరు శ్రీకారం చుట్టండి, దాన్ని బిల్లులో కూడా పెట్టండి అని అడిగాం. తప్పండి, తప్పండి చెప్పండి, నేను చేయమని చెప్పండి మీరు. అంతేగాని ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. అదే సమయంలో ఈరోజు 2 బిల్లులు సిఆర్డిఏ డీసెంట్రలైజేషన్, ఈ 2 బిల్లు కూడా అవే రూట్ కాస్ అన్నిటికీ. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు తెలుగు అవసరం లేదని. ఆయన మాట్లాడినప్పుడు మీరు చూశారు సరిగా కూడా ప్రొనౌన్స్ చేయకుండా చదవడానికి కూడా చదవలేకపోయాడు తెలుగు.
అంటే నీ పబ్లిక్ స్కూల్ యొక్క తెలివి, ఈరోజు తెలుగు కూడా మీరు చదవలేని పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితి ఏ పిల్లలకు రాకూడదని, ఇంగ్లీష్ నేర్చుకోవాలని, తెలుగును కూడా కాపాడుకోవాలని, మాతృభాష కూడా అవసరమని, తెలుగు ఉనికిని కాపాడడానికి, తెలుగు జాతి ఉనికిని కాపాడడానికి మేము చాలా స్పష్టంగా చెప్పాం తప్ప ఇంకోటి కాదు. మీరేదో ఇంగ్లీషే నేర్పిస్తున్నాం, మేమేదో అడ్డం పడుతున్నాం అని ప్రగల్భాలు పలకడం చాలా శోచనీయం. దీన్ని మేము చాలాసార్లు చెప్పాం. ఏదో మేము ఇంగ్లీష్కి వ్యతిరేకమైనట్టు, ఈయన ఇంగ్లీష్ని బ్రహ్మాండంగా ప్రమోట్ చేసినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా, ఇది కరెక్ట్ కాదు. ఇంకొక పక్కన ఈయన మాట్లాడుతూ 83 మండలి రెజల్యూషన్ అప్పుడు ఒక 8 ఈనాడు చూస్తే చాలా ఇదిగా మాట్లాడాడు. ఈనాడు పేపర్ మీరు పుట్టక మునిపే వచ్చింది, ఆ పేపరు మా పార్టీ పెట్టక మునిపే వచ్చింది ఆ పేపరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఒక ఆయన అంటే నేను ఆశ్చర్యపోయాను. ఒక విశ్లేషకుడు మాట్లాడుతూ ఒక మాట అన్న, హిందువులకి భగవద్గీత ఎంత ముఖ్యమో, క్రిస్టియన్స్కి బైబిల్ ఎంత ముఖ్యమో, ముస్లింలకి ఖురాన్ ఎంత ముఖ్యమో, తెలుగు జాతికి ఈనాడు కూడా అంతే ముఖ్యమని మాట్లాడారు. అలాంటి పేపర్ని సమయాలు వచ్చినప్పుడు మమ్మల్ని విమర్శించారు, మీ తండ్రిని విమర్శించారు, ఎన్టీ రామారావు గారిని విమర్శించారు, కాంగ్రెస్ని విమర్శించారు, అందరిని విమర్శించారు. వాళ్ళు విమర్శలు చేయడం పేపర్ల యొక్క బాధ్యత, అది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఒక పక్క ఎగ్జిక్యూటివ్, ఇంకో పక్క లెజిస్లేచర్, ఇంకో పక్క జుడిషియరీ, ఇంకో పక్కన మీడియా, ఈ 4 కూడా ప్రజాస్వామ్యానికి 4 పిల్లర్స్. ఈ 4 కూడా ఇండిపెండెంట్గా యాక్ట్ చేసినప్పుడే ప్రజాస్వామ్యం కాపాడుకున్నట్టు అవుతుంది. అట్లా కాకుండా ఒకరి మీద ఒకరు పెత్తనం చేయడం మాకు అవసరం లేదు, అందుకే మేము పేపర్ పెట్టాం. మీరు అవినీతి డబ్బులతో పేపర్ పెట్టారు, అవినీతి డబ్బులతో టీవీ పెట్టుకున్నారు. ఎక్కడ మీకు ఈ డబ్బులు? 2004 మీ ఆదాయం ఎంత మీరు చెప్పండి. ఆ ప్రోగ్రెసివ్ మీరు చూపేయండి, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపేయండి. అలాంటి వ్యక్తికి ఇంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది? పేపర్ ఏ విధంగా పెట్టారు అంటే ఇది అధికార దుర్వినియోగం కదా. అలాంటిది మీరు పేపర్ పెట్టుకొని మిగిలిన మీడియానంతా కూడా బ్లాక్మెయిల్ చేయడం,